విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అందుకు సహకరిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రంలో హక్కు అనే నినాదంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్ నుండి డీలక్స్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు చెందిన 24,000 ఎకరాల భూములు, లక్షల కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంపై అధికార వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీవ్రంగా ద్రోహం చేస్తుందని, దీని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ సహించబోదని, దీనికోసం అవసరమైతే తీవ్ర ఉద్యమం సాగిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భావాని తెలిపారు. రాష్ట్రం అంతా కూడా, విశాలాంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా 32 మంది ప్రాణత్యాగాలు చేశారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా రోజు చేసిన కార్యక్రమాలకి. రాజమండ్రిలో కూడా ఇక్కడ ఫైరింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 32 మంది ఆత్మ బలిదానాలతోటి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, దాన్ని ఎవరు అబ్బసమ్మని రోజుని ఈ పాలక పార్టీలు ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటున్నారు. సమాధానం చెప్పి తీరవలసిన అవసరం ఉంది. ఎన్నో మాయమాటలు చెప్తున్నారు, మేం కాదు వాళ్ళు వాళ్ళు అని చెప్తున్నారు. ఇదేది కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన పరిస్థితి కేవలం వైజాగ్ ప్రజలకే కాదు, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద ఉంది. ఈ దౌర్జన్యాన్ని అరికట్టాల్సిన ఉంది, ఈ దుర్మార్గాన్ని అరికట్టవలసిన ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా ఆపజేయడం కోసం సర్వశక్తులు వడ్డీ పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిర్ణయం తీసుకుందో ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి అందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ ఆలోచనను వెనక్కి తీసుకోమని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టి 25 మంది ఎంపీలను ఇస్తే మేము కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి హక్కులన్నీ సాధిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది? ఇది ఈ విషయం పైన వాళ్ళు కూడా దృష్టి సారించి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థగా స్టీల్ ప్లాంట్ ఉందో అదే విధంగా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల మందికి పైగా అది ఉపాధి కల్పిస్తుంది. వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డును పడతారు, వాళ్ళందరూ ఎంతో ఇబ్బందులకు గురవుతారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పాస్కోతోటి మీరు కూర్చున్న మీటింగ్స్ అబద్ధమా? ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం కర్త కర్మ క్రియ దొంగలైన A1 A2 జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కారకులు. ఈరోజున తెలుగుదేశం పార్టీ ఒక చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో అది మన సంపద అనే ఒక దృష్టితోటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా నాయకులు పల్లాసీని గారు కూడా ఆమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నప్పుడు ఆ దీక్షను భగ్నం చేయడం కూడా జరిగింది. మీరు ఎలాంటి రాజకీయాలు చేసేందుకు గాను ముఖ్యమంత్రి అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు? నిన్న మీరు విశాఖపట్నానికి వచ్చారు, ఎందుకు వెళ్ళి మీరు ఆ కార్మికులు భరోసా ఇవ్వలేకపోయారు? ఎందుకు దీనికి కారణమైన నరేంద్ర మోడీ పైన మాట్లాడలేకపోతా ఉన్నారు? మాట్లాడలేరు, ఎందుకంటే మాట్లాడిన మరుక్షణం A1 A2 బొక్కలో పోతారు, అందుకని మాట్లాడలేరు. ఇప్పటికైనా సరే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు సిగ్గు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మీరు దీనికి కారణమైన నరేంద్ర మోడీ గారి మీద పోరాడండి. మీ 28 మందితోటి రాజీనామా చేయించి ఢిల్లీలోని పోరాడండి. అలా చేయకుండా ఇక్కడ నాటకాలు ఆడి దొంగలైన A1 A2 దొంగ అండం అన్నది చాలా విచిత్రంగా ఉంది. తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ఉన్నాం, దీనిపైన మా పోరాటాలు తగ్గే ప్రసక్తి లేదు. రోజు రోజుకి కూడా ఈ యొక్క కార్యక్రమం పైన ఒక ఆలోచనతో ముందుకెళ్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక హక్కు అనే ఒక నినాదంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా కాపాడుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ శ్రేణులు గత కొన్ని రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష సైతం గాజువాక మాజీ శాసనసభ్యులు చేయడం జరిగింది. ఆ దీక్షను సైతం అధికార పార్టీ భగ్నం చేయడం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్న రోజు ఇటువంటి పరిణామాల నేపథ్యంలో, మరియు తర్వాత జగన్ పర్యటన సైతం విశాఖలో ఉన్న రోజున టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాలను సైతం అరెస్టు చేయడం, ఇటువంటి తీవ్ర పరిణామాల నేపథ్యంలో
టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ను మేము ఖచ్చితంగా కాపాడుకుంటామంటూ ఈరోజు రాజమహేంద్రంలో కోటగుమ్మం సెంటర్ నుండి స్థానిక శ్యామల సెంటర్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు.